పెట్టింది పేరు. ఆయన వ్యూహాలు పన్నడంలో దిట్ట అన్నటువంటి పేరుంది. ఈ 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసినటువంటి నాయకుడు చంద్రబాబు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అసలు చంద్రబాబు పార్టీకి బీజేపీకి అసలు పడనటువంటి పరిస్థితి కొన్ని నెలల క్రితం వరకు మనకు నెలకొంది. ఆ పరిస్థితులన్నీ మనం చూసినట్టు రాజకీయాలను దగ్గరగా చూసినటువంటి ఏ ఒక్కరికైనా కానీ దీన్ని మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సమయం లోపల బీజేపీతో పొత్తు లేకపోతే పరిస్థితి ఎలా ఉండబోతోంది? బీజేపీతో పొత్తు కలవడం వల్ల జగన్ ఏ రకంగా అష్టదిగ్బంధనం చేయొచ్చు, ఏ రకంగా ఇబ్బందుల పాలు చేయొచ్చు అనేటటువంటిది చంద్రబాబు అనుకున్నారు. దానికి తగినటువంటి వ్యూహాలు చంద్రబాబు బీజేపీకి దగ్గర కావడం లోపల ఏ రకంగా ఎవరిని సోపానాలుగా వాడుకున్నారనేటటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే బీజేపీకి దగ్గర కావడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను, ఆయన తన అనుంగు మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు రాయబారిగా వాడుకున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక ఈ తరుణం లోపలనే ఆయన వ్యూహాలు కూడా పలించినట్టుగా మనకు కనపడతా ఉన్నాయి. తొలుత చంద్రబాబుకు అత్యంత సమీప బంధువు అయినటువంటి పురంధేశ్వరి చేతికి బీజేపీ పగ్గాలు వచ్చేలా చేసినటువంటి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం నుంచే అదే పురంధేశ్వరి గారితో బీజేపీ రాష్ట్రానికి చెందినటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కీలకమైనటువంటి అధికారులపై ఫిర్యాదు చేయించారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఏపీకి సంబంధించినటువంటి అధికారులపై ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. అయితే ఈ అంశాలన్నీ కూడా ఏ రకంగా ఒక ముందుకు రాబోతున్నాయి, తర్వాత రేపు నామినేషన్ల ప్రక్రియ తర్వాత జగన్ ఏ రకంగా అష్ట దిగ్బంధనం చేయబోతున్నారు, ఈ అంశాల మీద మనము చర్చిద్దాం. తొలుత మనం కోటేశ్వరరావు గారితో మనం మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే సార్. ఇక్కడ ఒక మనం అంశాన్ని గమనించవచ్చు, వ్యూహాలు పన్నడంలో, ఎత్తులు వేయడంలో, చాణక్యాన్ని ప్రదర్శించడంలో చంద్రబాబు చాలా ముఖ్యుడని మీలాంటి మీలాంటి విశ్లేషకులందరూ కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం. గత 40 ఏళ్ల రాజకీయాల్లో కూడా అది ఎన్నోసార్లు నిరూపితమైంది కూడా సార్. ఈ లెక్కన ఈసారి చంద్రబాబు పన్నినటువంటి వ్యూహము ఎలా ఫలించబోతోంది? ఇప్పుడు గడిచినటువంటి 44 దశాబ్దాల కాలంలో చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి ప్రతి ఎత్తుగడ లేదా ప్రతి నిర్ణయాన్ని చాణక్యంగా వర్ణించడం అనేటువంటిది కొంతమందికి అలవాటుగా మారింది అనేటువంటిది ఒక అభిప్రాయం. ఇంకొక వైపు చూస్తే పక్క అవకాశవాదం కూడా కనిపిస్తుంది. అవకాశవాదం కూడా చాణక్యంలో భాగం అనుకుంటే వాళ్ళు అంగీకరిస్తే అది సరైనట్టు ఉంటుంది. 2004లో దేశం వెలిగిపోతుంది అంటూ బీజేపీ కలిసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం, బీజేపీ తెలుగుదేశం పరాజయం పాలైన తర్వాత ఇంకోసారి తెలుగుదేశం బీజేపీ తోటి రాజకీయ ఒప్పందం చేసుకోనని చెప్పేసి ఆయన ప్రకటించారు. నాడు భారతదేశమే వెలిగిపోతుందని ప్రకటనలు ఇచ్చారు కోటేశ్వరరావు గారు. ఏమండి, నాడు 2004లో భారతదేశమే వెలిగిపోతుంది వాజ్పేయి పాలన తర్వాత? భారతదేశమే వెలిగిపోతుంది అన్న బీజేపీ తోటి నిజంగానే వెలిగిపోతుందని చెప్పేసి తెలుగుదేశం కూడా జతకట్టి ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తీసుకున్న గుణపాఠం ఏంటంటే ఇంకా జన్మలో బీజేపీతో కలవకూడదని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మళ్ళీ అదే బీజేపీతో ఎట్లా కట్టారో తెలిసిందే. 2019లో ఏ విధంగా బీజేపీ తోటి విడిపోయి ఎందుకు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చాణక్యంలో ఉన్నటువంటి రచన ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఆ అంచనాకి వచ్చారు. కనుక రెండోది బీజేపీతో కలిసి పాలన చేసినా గానీ విభజిత రాష్ట్రంలో హామీలు ఏవి అమలు జరపలేదు, కనుక మహిళా జనంలోకి ఏ విధంగా వెళ్లాలనేటువంటి ఆలోచనలో భాగంగా బీజేపీతో విడగొట్టుకున్నారు. విడగొట్టుకున్న తర్వాత ఏ విధంగా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, బీజేపీని లేదా బీజేపీ ఈ మూడు పార్టీలు వాళ్ళు ఏవైతే కలిసాయి, ఈ మూడు పార్టీలు ఎట్లా విమర్శించుకున్నాయో అందరికీ తెలిసింది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు గారు మీరు అంటే చాణక్యం అన్నారు కనుక అసలు వాస్తవానికి పార్టీలు కలుస్తాయని కూడా ఎవరు ఊహించలేదు అంతలా. నేను అదే చెప్తున్నా, ఎందుకంటే చాణక్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన తర్వాత
కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా బీజేపీ నరేంద్ర మోడీ సర్కారు రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాల గురించి ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి మాటల్ని తర్వాత ఎప్పుడైనా మళ్ళా మాట్లాడారు అంటే ఒక్కసారి కూడా బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఆయన చేయలేదు. అంటే ఎన్ని రోజుల ముందు నుంచి అంటారు సార్? చెయ్యకపోగా మహానాడులో కేంద్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి మద్దతు ఇస్తామని చెప్పేసి తీర్మానాలు చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే చివరిదాకా ఎందుకు బీజేపీతో కలవలేదు అంటే 5 సంవత్సరాల క్రితం 2019లో బీజేపీతో చేసినటువంటి విమర్శలన్నింటినీ తాను మర్చిపోయి ఒకవేళ బీజేపీతో చేతులు కలిపితే జనం ఎట్లా తీసుకుంటారు అనేటువంటి ఒక భయం. రెండోది 10 సంవత్సరాల తర్వాత తిరిగి నరేంద్ర మోడీ గారు అధికారానికి వస్తారా రారా అనేటువంటి ఒక సంశయం. ఇలాంటి అనేక కారణాలతోటి రెండోది చంద్రబాబు బీజేపీతో కలిస్తే మైనారిటీలతో వచ్చేటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటి ఒక భయం. ఈ కారణాలన్నింటితోటి చివరి నిమిషం వరకు బీజేపీతో కలవడానికి ఒక నిర్ణయం తీసుకోకుండా ఊగిసలాట్లో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారనేది మనం గమనించాలి. అందువలన ఏదో చక్రవ్యూహం, చాణక్య వ్యూహం, లేకపోతే చక్రబంధం అనేటువంటి చూస్తే ఆ చక్రబంధం లేదా ఆ చాణక్య వ్యూహానికి ఇప్పుడు మైనారిటీల నుంచి బీజేపీతో కలిసిన తర్వాత మైనారిటీల నుంచి తీవ్రమైనటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతాం. అందువలన ఏమవుతుంది ఇప్పుడు ప్రశ్న. ఈ నామినేషన్ ముగిసిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది అనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు చంద్రబాబు ఒక రకంగా చెప్తే మీరే అంటున్నారు ఇప్పుడు బీజేపీకి మైనస్ మార్క్స్ ఉన్నాయనేటటువంటి ఉద్దేశం మీదనే దాంతో కలవలేకపోయారు ఇంతకాలం అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు సడన్ గా తన వ్యూహం మార్చడంలో కారణం ఏమంటారు? మళ్ళా ఒకవేళ రేపు బీజేపీ కేంద్రంలో అధికారానికి వస్తే ఇప్పుడు బీజేపీ పట్ల వ్యతిరేక వైఖరి తీసుకుంటే, ఎందుకంటే బీజేపీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ నాయకత్వాన్ని మొత్తం తన విలీనం చేసుకుంది బీజేపీలో. సుజనా చౌదరి లేకపోతే సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళందరికీ తీసుకొని రాజ్యసభ పక్షాన్ని బీజేపీ విలీనం చేసుకున్నది. ఆ విధంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఇతరులు కూడా ఆకర్షిస్తే తెలుగుదేశం పరిస్థితి ఏమిటనేటువంటి భయం కూడా ఆయనకు ఉంటుంది సహజంగా, ఏ పార్టీకైనా ఉంటుంది చంద్రబాబు నాయుడు అనేక. అందువలన ఈ రకరకాల అంచనాలు మళ్ళా తిరిగి కేంద్రంలో అధికారానికి వస్తే మన పరిస్థితి ఏమిటనేటువంటి ఒకటి. రెండోది వైసీపీ తోటి నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని గమనించిన తర్వాత బీజేపీకి వచ్చేటువంటి 1% ఓట్లైనా 2% ఓట్లైనా గానీ అవి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనా కూడా దాని వెనకాల ఉన్నది. ఎందుకు అంటే చూసే మనం పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కేవలం 2% ఓట్ల తేడా తోటి టీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది, కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. అందువల్ల ప్రతి ఓటర్ని లెక్క వేసుకోవాలనేటువంటి ఎత్తుగడలో భాగంగా ఇష్టం ఉన్నా లేకపోయినా లేదు కేంద్రంలో అధికారం ఉంది కనుక ఎన్నికల కమిషన్ ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలను ఆ పార్టీ వాళ్ళే చెప్పారు. ఎందుకంటే బీజేపీతో సర్దుబాటు చేసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం తోటి స్వేచ్ఛగా ఎన్నికలు తప్పిస్తారు, అందుకనే మేము సర్దుబాటు చేసుకున్నామని చెప్పినటువంటి ప్రతి మనుషులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. కానీ ఇతర రకరకాల ప్రయోజనాలతోటి కుదుర్చుకున్నటువంటి ఒక అవకాశవాద రాజకీయ కూటమి అనేటువంటిది నా అభిప్రాయం. అందువల్ల జనం ఎట్లా స్పందిస్తారు అనేటువంటిది రేపు మనం చూడాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం